కొంతకాలం కిందట తను ఉంటున్న ఊరిలో నలుగురు తిరిగే చోట చిప్స్ షాప్ పెట్టుకొని ఆలూ చిప్స్ అమ్ముతూ కోడలు అనామిక కాలం గడిపేది. షాప్ పెట్టిన కొత్తలో ఆలూ చిప్స్ బాగా అమ్ముడుపోతూ ఉండేవి. ఈ మధ్యకాలంలో ఎవరూ ఆ చిప్స్ కొనడానికి అనామిక షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. దాంతో అనామిక దిగులు ముఖం పెట్టుకుని కూర్చుంటుంది. ఇంతలో కృష్ణ టాలెంట్ స్కూల్ బస్సు వచ్చి ఆగుతుంది. హరీష్, భవ్య అనే పేర్లు గల అనామిక పిల్లలు ఆ బస్సులో నుంచి దిగుతారు. వెంటనే ఆ బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భవ్య, హరీష్ ఇద్దరూ హుషారుగా తల్లి అనామిక దగ్గరికి వస్తారు. పిల్లల్ని చూసి అనామిక ఎంతో సంతోషపడుతుంది. వచ్చారా పిల్లలు? సరే, అల్లరి చేయకుండా అలా షాప్లో కనిపిస్తున్న స్టూల్స్ మీద కూర్చోండి, మీకు ఈరోజు చేసిన ఆలూ చిప్స్ ఇస్తాను అని అనగానే వెంటనే హరీష్ ఇలా అంటాడు. అమ్మా, కూర్చోమంటే స్టూల్స్ మీద కూర్చుంటాం, కానీ నువ్వు చేసిన ఆలూ చిప్స్ మాత్రం తినమమ్మా. అవునమ్మా, నువ్వు చేసిన ఆలూ చిప్స్ మాత్రం తినము అని పిల్లలిద్దరూ అనడంతో అనామిక వాళ్ళ వంక కొంచెం ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ చూపుని అర్థం చేసుకుని హరీష్ ఇలా అంటాడు. నువ్వెలా చూసినా నేను చెల్లి మాత్రం నీ ఆలూ చిప్స్ తినమంటే తినము అని గట్టిగా తేల్చి చెప్పడంతో అనామికకి అప్పుడు తను చేస్తున్న ఆలూ చిప్స్ మీద అనుమానం వస్తుంది. అప్పుడు అనామిక ఒక ఆలోచన చేస్తుంది. తన పిల్లలే తను చేసిన ఆలూ చిప్సే ఎందుకు తినము అని చెబుతున్నారో తెలుసుకోవాలి అనుకుంటుంది. అప్పుడు అనామిక కూతురిని ఇలా అడుగుతుంది. భవ్య, నీకు ఈ అమ్మ చేసే ఆలూ చిప్స్ అంటే ఇష్టమని ఎప్పుడూ చెప్పేదానివి కదా, ఇప్పుడు ఏమైంది తల్లి, ఎందుకు నీకు నచ్చడం లేదు? మమ్మీ, నువ్వు ఆలూ చిప్స్ని ఎంతో టేస్టీగా చేస్తావు, కానీ ఎప్పుడు చూడు ఆలూ చిప్స్ మాత్రమే చేస్తావు. ఎన్నిసార్లని వాటిని తింటాం చెప్పు మమ్మీ అని చెప్పగానే అనామికకి విషయం అర్థమవుతుంది. తను చేస్తున్న తప్పేంటో ఇప్పటికీ అనామిక అర్థం చేసుకుంటుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది. కూతురు చెప్పేది నిజమే కదా, నేను ఎంత రుచిగా చేసినా నా దగ్గర ఆలూ చిప్సే ఉంటాయని అనుకుంటారు, కానీ కొత్త చిప్స్ ఉంటాయని అనుకోరు కదా. ఇక మీద ఈ ఆలూ చిప్స్ కాకుండా ఏదైనా కొత్త చిప్స్ చేయాలి, ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది అనామిక. అప్పుడే పిల్లలు ఇలా అంటారు. అమ్మా, ఇంటికి వెళ్దాం పదా. అవునమ్మా, ఇంటికి వెళ్దాం, ట్యూషన్కి టైం అవుతుంది అని పిల్లలు అనడంతో అనామిక తన షాప్లో ఉన్న గోడ గడియారం వైపు చూస్తుంది. సమయం సాయంత్రం 5 గంటలవుతుంది. అవును పిల్లలు, పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి తన చిప్స్ షాప్ క్లోజ్ చేసి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది. దారిలో ఒక చెట్టు కింద తోపుడు బండి పెట్టుకుని అరటిపళ్ళు అమ్ముతున్న శారద కనబడుతుంది అనామికకి. పిల్లలు వెంటనే పరుగున అనామిక చేతిని వదిలిపెట్టేసి శారద దగ్గరికి వెళ్తారు. నానమ్మ, ఒక అరటి పండు ఇవ్వవా? నాకు కూడా ఇవ్వు నానమ్మ. నేనిచ్చేది ఏముంది పిల్లలు, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. అలా తీసుకోవద్దు నానమ్మ, ఏదైనా మర్యాదపూర్వకంగా అడిగి తీసుకోవాలని మా టీచర్ చెప్పారు. అందుకే నేను అన్న ఇద్దరం అడుగుతున్నాం, నువ్వే అన్నకి నాకు చెరొక అరటి పండు ఇవ్వవు అని చెప్పగానే భవ్య మాటలకి శారద ఎంతో మురిసిపోతుంది. వెంటనే చెరొక అరటిపండు తీసి ఇస్తుంది. పిల్లలు సంతోషంగా అరటిపళ్ళు తింటూ ఉంటారు. అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా ఇప్పటి వరకు ఒక్క చిప్ ప్యాకెట్ కూడా అమ్ముడుపోలేదు అత్తయ్య. అవునా కోడలా, తినే వాళ్ళ అభిప్రాయం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కోడలా. నువ్వు ఎప్పటికప్పుడు కొత్త చిప్స్ని చేస్తూ ఉండాలి. చిప్స్ అంటే ఒక్క ఆలూ చిప్సే కాదు కదా, నువ్వు చేయాలనుకుంటే కొత్తగా చేయగలవు. అవునమ్మా, కావాలంటే ఒకసారి బనానా చిప్స్ చేసి చూడు. ఏమిటి తల్లి, బనానా చిప్సా? అరే, ఇదేదో బాగుంది తల్లి, ఆలూ చిప్స్ లాగా బనానా చిప్స్ చేసి అమ్ముతాను, వారేవా భవ్యా అంటూ మెచ్చుకోలుగా భవ్యకి ముద్దు పెడుతుంది అనామిక. అలా సంతోషపడుతూ అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తుంది. పిల్లలు మీరు రెడీ అయి ఉండండి, తినడానికి మ్యాగీ చేస్తాను, తినేసి ట్యూషన్కి వెళ్దురు గాని అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. మ్యాగీ చేస్తూ ఉంటుంది. పిల్లలు రెడీ అయి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటారు. మమ్మీ, మేము రెడీ అయ్యామని పిల్లలు అరుస్తూ ఉంటే అనామిక కిచెన్ నుంచి వేడివేడి మ్యాగీ తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. పిల్లలు సంతోషంగా మ్యాగీ తింటారు. కొంత సమయం తర్వాత పిల్లల్ని ట్యూషన్ దగ్గరికి తీసుకువెళ్ళి వదిలిపెట్టి ఇంటికి వస్తుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున అనామిక తన షాపు దగ్గర స్టాండ్ మీద మట్టి పొయ్యి పెట్టి బనానా చిప్స్ చేస్తూ ఉంటుంది. చిప్స్ ప్రియులకి, అరటి పళ్ళు తినే ప్రియులకి శుభవార్త.
అనామిక చిప్స్ షాపులో ఇప్పుడు కొత్తగా బనానా చిప్స్ లభించును. చిప్స్లలో సరికొత్త రకం ఈ బనానా చిప్స్. ధర తక్కువ, చిప్స్ ఎక్కువ. రండి బాబు రండి, ముందు ఎవరు వచ్చినా వాళ్ళకి 10 రూపాయల బనానా చిప్స్ ఉచితం అంటూ అనామిక అరుస్తూ ఉంటుంది. అటు ఇటు వెళ్తున్న వాళ్ళు వీళ్ళు బనానా చిప్స్ అనగానే ఇదేదో కొత్త రకం చిప్స్లా ఉన్నాయి అనుకుంటారు. బనానాతో చిప్స్ కూడా చేస్తారా, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం అనుకుని కొంతమంది అనామిక తయారు చేస్తున్న ఆ బనానా చిప్స్ దగ్గరికి వస్తారు. అనామిక వచ్చిన వాళ్ళందరికీ 10 రూపాయల బనానా చిప్స్ని ఉచితంగా పెడుతుంది. అందరూ ఆ చిప్స్ని తిని వావ్ అనకుండా ఉండలేకపోతారు, డబ్బులు ఇవ్వకుండా ఉండలేకపోతారు. ఇక అందరూ ఉచితం అని తిని వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేస్తారు. చూడమ్మా అనామిక, నీ బనానా చిప్స్ చాలా బాగున్నాయి, నేను నా పిల్లల కోసం తీసుకెళ్ళాలి, నాకు 1 కిలో బనానా చిప్స్ ఇవ్వు అని అరవింద్ చెప్పి డబ్బులిస్తాడు. అనామిక ఆ డబ్బుల్ని తీసుకుని అరవింద్కి తాను అడిగిన 1 కిలో బనానా చిప్స్ని కట్టి ఇస్తుంది. ఆ తర్వాత కమల అడుగుతుంది, డబ్బులిస్తుంది. అనామిక కమలకి కావాల్సిన బనానా చిప్స్ని కూడా ప్యాక్ చేసి ఇస్తుంది. ఇలా అనామిక మొదలుపెట్టిన బనానా చిప్స్ బిజినెస్ చాలా బిజీగా సాగిపోతూ ఉంటుంది. డబ్బుల మీద డబ్బులు వస్తూ ఉంటాయి. తిన్న వాళ్ళందరూ బనానా చిప్స్ ఎంతో రుచిగా ఉన్నాయంటూ అనామికని పొగుడుతూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతో అనామిక బీరువాలో ఉన్న మనీ లాకర్ మొత్తం నిండిపోతుంది. ఆ డబ్బుల్ని చూసుకొని అనామిక ఎంతో సంతోషపడుతుంది. ఆలూ చిప్స్ కంటే బనానా చిప్స్కే ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఈ చిప్స్ని ఎవరూ కొనలేదు, ఎక్కడ అమ్ముడు పోలేదు కూడా. బనానా చిప్స్ ఆలోచన బాగా పనిచేసింది. ఈ చిప్స్ మీద వస్తున్న ఆదాయాన్ని మాత్రం ఎందుకు వదులుకోవడం అంటూ ఇక అప్పటినుంచి అనామిక ఆలూ చిప్స్తో పాటు బనానా చిప్స్ను కూడా అమ్ముతూ ఉంటుంది. అంతేకాదు, సమయానికి తగ్గట్టుగా, వచ్చే కస్టమర్స్ అభిరుచికి తగ్గట్టుగా రకరకాల చిప్స్ని తయారు చేస్తూ అనామిక అందరినీ అట్రాక్ట్ చేస్తూ తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇలా అనామిక కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. రోజులాగే ఆ రోజు కూడా అత్తగారు శారద ఇంటి దగ్గర పెంచుతూ అమ్ముతూ ఉన్న కోళ్లకి దానా వెయ్యాలని ఒక గిన్నెలో ఉన్న పప్పుల్ని తీసుకుని బయటకొస్తుంది. కోళ్లకి దానా వేస్తూ ఉంటుంది. తినండే తినండి, మీరు బాగా తిని బాగా బలంగా తయారు కావాలి. ఒక్కొక్క కోడి 5-6 కిలోలుండాలి. అప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు 4 డబ్బులు రావాలి కదా. మేం బతుకుతూ మిమ్మల్ని కూడా బతికించుకోవాలి కదా అని అంటూ ఉండగా ఇంట్లో నుంచి కోడలు అనామిక శారద దగ్గరికొచ్చి ఇలా అంటుంది. అత్తయ్యా, తీసుకెళ్లే కోళ్లను సైకిల్కున్న బుట్టలో వేశారా? వేశాను కాని కోడలా, ఈ తండ్రి కొడుకులు ఎక్కడున్నారు? పెరట్లో ఉన్న పెద్ద చెట్టు కింద మంచులో కూర్చొని డబ్బులు ఎలా సంపాదించాలో మాట్లాడుకుంటున్నారు అత్తయ్య. సోమరతనం వదిలేసి ఒళ్ళొంచి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అది చేయడానికేమో బద్ధకం, కానీ డబ్బులు ఎలా సంపాదించాలా అని మాట్లాడుకోవడం ఒక్కటే వాళ్ళ ముఖాలకి. వాళ్ళు చేయరని తేలిపోయింది కదా అత్తయ్య, ఎంత తిట్టినా లాభం ఉండదు. అరచి అరచి గొంతు పోగొట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. అది కూడా నిజమేలే కోడదా. సరే, నువ్వు జాగ్రత్తకి వెళ్ళా నమ్మిక. అలాగే అత్తయ్య, మొత్తం ఎన్ని కోళ్ళను పెట్టారు బుట్టలో? మస్తానికి 3, యాదగిరికి 4, గోపాలకు 2. వీళ్ళే కదా కోడలా, రాత్రి ఫోన్ చేసి చెప్పారుగా. అవునత్తయ్య. సరే కోడలా, రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్తా ఉండు. అలాగే అత్తయ్య, కోళ్లను చూస్తూ ఉండండి. దొంగ ఎక్కడో ఒక మూల నక్కి కోళ్ళని మనల్ని గమనిస్తూ ఉంటుంది. మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నామా, ఇక అంతే సంగతి. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను అని చెప్పి కోడలు అనామిక ఇంటి బయట ఒక మూలకి కోళ్లు ఉన్న బుట్ట కట్టిన సైకిల్ దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచి సైకిల్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చింది. సైకిల్ ఎక్కి తొక్కుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అనామిక. కోళ్లకు దానా పెట్టడం పూర్తయిన శారద కోళ్లని వాటి కోసం ఏర్పాటు చేసిన స్టాండ్లో పెట్టేస్తుంది. తాళం వేసింది. ఆ తర్వాత చెట్టు కింద కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడుకుంటున్న తండ్రి కొడుకుల దగ్గరికి వచ్చింది. కొంచెం కోపంగా, మీరసలు మనిషిలేనా? అత్త కోడలం ఇంతలా కష్టపడతా ఉంటే మీకు ఎలా చూడాలనిపిస్తుంది? కళ్ళతో శారద కుళ్ళు జోకులు గనకేస్తే గరిట కలిసి వాతలు పెడతాను. నేను అనామికకు చెప్తాను. పాపవరా, కోడలను చూస్తుంటే జాలేస్తుంది. ఏ ముహూర్తన ఏ పేదింటికి కోడలకు వచ్చిందో. ఇక అప్పటి నుంచి కోళ్ళని పెంచుకుంటూ అలా వచ్చిన డబ్బులతో సోమరపోతులైన మిమ్మల్ని నన్ను పోషించుకుంటూ జీవితాన్ని గడుపుతుందిరా అంటూ శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది.
అయినా తండ్రి కొడుకుల్లో ఎలాంటి చలనమూ ఉండదు. దాంతో శారద ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అనామిక సైకిల్ తొక్కుతూ మస్తాన్ చికెన్ షాప్ దగ్గరికి వస్తుంది. అతనికి 3 కోళ్ళిచ్చి డబ్బులు తీసుకుంటుంది. మళ్ళీ సైకిల్ తొక్కుతూ యాదగిరి చికెన్ బిర్యానీ సెంటర్ దగ్గరికి వస్తుంది. అతనికి కావాల్సిన కోళ్ళనిస్తుంది, డబ్బులు తీసుకుంటుంది. ఇక అక్కడి నుంచి సైకిల్ తొక్కుతూ గోపాల్ పనిచేసే చికెన్ చవర్మా సెంటర్కి వస్తుంది. గోపాల్ దిగులుగా కూర్చొని ఉంటాడు. గోపాలన్న నమస్తే, ఇదిగో నువ్వు అడిగిన కోళ్ళని తీసుకొనొచ్చాను. చెల్లెమ్మా, ఇక కోళ్ళొద్దు, ఏమి వద్దమ్మా, నేను ఈ చికెన్ చవర్మా సెంటర్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను అని చెప్పగానే అనామిక ఆశ్చర్యపోతుంది. ఒక క్షణం తర్వాత తేరుకుంటుంది. కొంచెం బాధగా ఇలా అంటుంది, అయ్యో గోపాలన్న, సంపాదించే చికెన్ శవర్మా సెంటర్ని అమ్మేసి నువ్వెలా బ్రతుకుతావు? అయినా దీన్ని అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందన్నా? నీకు తెలుసు కదా చెల్లి, నాకొక కూతురుంది, ఈ మధ్య పెళ్లి చేశాను. అదనపు కట్నం కావాలని అత్తింటి వాళ్ళు, భర్త అందరూ కొడుతున్నారంట. కూతురు ఇంతకుముందే ఫోన్ చేసి చెప్తూ ఏడ్చింది తల్లి. అయ్యో అవునా అన్నా, ఆడ కూతురు అలాంటి బాధల్లో ఉన్నప్పుడు ఇక నేనేం మాట్లాడతాను? నీకు నచ్చినట్టే చేయన్నా. చెల్లెమ్మా, నీకు తెలిసిన వాళ్ళకు ఒక మాట చెప్పు. ఇంతకీ ఎంతకు అమ్ముతున్నావన్నా? 2 లక్షలమ్మా. మరీ దగ్గర వాళ్ళైతే 1,20,000 అలా తగ్గిస్తాను, కానీ డబ్బు మొత్తం ఒకేసారి ఇవ్వాలి. సరే అన్నా అని చెప్పి అనామిక సైకిల్ దొక్కుతూ ఇంటి వైపు వెళుతూ తనలో తాను ఆలోచిస్తూ ఇలా అనుకుంటుంది, పాపం గోపాలన్నకి ఎంత పెద్ద కష్టం వచ్చింది. బాగా సాగి చికెన్ షవర్మా సెంటర్ని అమ్మేసుకుంటున్నాడు. ఆ కొనేవాళ్ళెవరో కానీ మంచిగా బిజినెస్ చేసుకుంటే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అయినా ఎవరో ఎందుకు, నేనే కొనుక్కుంటాను. అక్కడే చికెన్ షవర్మా బిజినెస్ చేస్తుంటాను. ఒకసారి అత్తయ్యతో మాట్లాడాలి అనుకుంటూ ఇంటికొచ్చింది అనామిక. శారద్తో విషయం చెబుతుంది. శారద్ కూడా బాధపడుతుంది. ఆ తర్వాత అనామిక ఆ చికెన్ షవర్మా సెంటర్ కొందామని చెప్పిన మాట గురించి ఆలోచన చేసిన తర్వాత శారద ఇలా అంటుంది, బాగుంటుందా కోడలా? అవునత్తయ్య, మనమే కదా గోపాలన్నకి కోళ్లను సరఫరా చేసింది. ఎప్పుడు చూడు, సాయంత్రం మొదలు రాత్రి 10 వరకు బాగా సాగుతూనే ఉండేది. డబ్బులు అవసరం ఉన్నాయని తక్కువ డబ్బులకే అమ్ముతున్నాడు. అది గనక మనం కొనుక్కుంటే బాగుంటుందత్తయ్య, 2 చేతుల సంపాదించుకోవచ్చు. అయ్యో కోడలా, అక్కడ ఇక్కడ చేసి నువ్వు అలసిపోతావు. వద్దులే కోడల, ఇలాగే కోళ్ళను పెంచుకుంటూ అమ్ముకుంటూ వందాం, ఆ డబ్బులతో బతికేద్దాంలే. అలా అనకండి అత్తయ్య, నేను చూసుకుంటానని చెబుతున్నాను కదా. నాకు నీ మీద నమ్మకం ఉంది కోడలా, కానీ కోడలా మనకంత డబ్బు ఎవరిస్తారు చెప్పు. అత్తయ్య మీరు ఒప్పుకుంటే నా పుట్టింటి వాళ్ళు కట్నం కింద ఇచ్చిన పొలం తాలూకు పేపర్లను తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ చికెన్ షవర్మా సెంటర్ని కొందామత్తయ్య అని చెప్పగానే శారద కొద్దిసేపు ఆలోచనలో పడింది. ఆ తర్వాత ఒప్పుకుంటుంది. దాంతో శారద అనామిక ఇద్దరూ కలిసి తాకట్టు పెట్టుకునే చలపతి దగ్గరికి వెళ్తారు. అతనితో మాట్లాడతారు. అతనిచ్చిన డబ్బులు తీసుకుని గోపాల్ చికెన్ షవర్మా సెంటర్ దగ్గరికి వస్తారు. అతనితో మాట్లాడి ఆ డబ్బులిచ్చి ఆ సెంటర్ని కొనుక్కుంటుంది అనామిక. గోపాల్ అమ్మేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. 2 రోజుల్లో ఆ సెంటర్ రూపురేఖలు మార్చి కొత్తగా కనిపించేలా అన్నీ మారుస్తుంది అనామిక. శారద కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తుంది. ఈ పేద కోడలు మొదలుపెట్టిన ఈ చికెన్ షవర్మా వ్యాపారం బాగా కలిసి రావాలి, మా ఇంట్లో కాంతులు నింపాలి అని అనామికను దీవిస్తుంది. అనామిక ఎంతో సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుంచి పగలంతా ఇంటి దగ్గర పెంచుతున్న కోళ్లని సరఫరా చేస్తూ సాయంత్రం పూట చికెన్ షవర్మా సెంటర్ తెరుస్తూ చికెన్ షవర్మా తినే వాళ్ళకి ఇష్టంగా సర్వీస్ చేస్తూ డబ్బులు సంపాదించటం మొదలు పెడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక హస్తవాసి మంచిది కావటంతో అతి కొద్ది కాలంలోనే చికెన్ షవర్మా అమ్ముతూ మంచి పేరు తెచ్చుకుంటుంది. పేరుతో పాటు డబ్బులు కూడా సంపాదించుకుంటుంది. చక్కగా కాపురం చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది అనామిక.